ప్రభునామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన దివ్యమైన నామములో యేసు మహిమ అను ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీకు ప్రభు పేరిట శుభములు. అదేవిధంగా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు జన్మదినాన్ని వివాహ దినాన్ని జరుపుకుంటున్న వ్యక్తులను ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక అని నేను పలుకుతున్నాను. లవ్ ద రిషన్, మీ ఆత్మలకు ప్రభు తోడైండునుగాక, మీ కుటుంబాలను రక్షించునుగాక, మీ ఒక బిడ్డలను ఆయన దృష్టిలో ఓ రిషాలా బాబా 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 బా ఉంచునుగాక, మీ వ్యాపారాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ యొక్క వర్తమానము మీకెంతో ఆశీర్వాదకరంగా ఉంది కదూ. అయితే మా కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకుంటున్నారా? మీతోటి సహోదరుడిగా, దేవుని ప్రియ సేవకునిగా, ఈ లోకములో ఈ రీతిగా సువార్త అందించే కృప ఆ ప్రభు ఇచ్చినందుకు నా తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని నేను స్తుతిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. మీ ప్రార్థన మాకెంతో అవసరం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందామా? రోమపత్రిక 13:11. మరియు మీరు కాలము నిరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. కళ్ళు మూసుకోండి. అందరూ చేతులెత్తి ప్రార్థన చేయండి. మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు విజయానికి గుర్తు. సాతాను సిగ్గుపడతాడు. మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మీరు ఆయన సేవకునిగా నేను చేసే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళుతుంది. ఈ ప్రాంతమంతా ఒక గొప్ప ఉజ్జీవము రగులుతుంది. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన కనతండ్రి, మీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. నా యేసయ్య, ఈ భూమి మీద పరలోక వార్త, మీ రాజ్య సువార్త అందించే ఆధిక్యత, ఆ భాగ్యం ఈ భూమి మీద నాకు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నీ సేవకునిగా ఇదిగో నా మాటకు లోబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్న నా సహోదరి సహోదరులను, తోటి దైవజనులను, అయా విశ్వాసులను, ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. రా బా బా బా, చేతులెత్తి ఓ విజయము కలుగును గాక. రా బా 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 బా, ఓ పలుకుచుండగా ప్రభువా, ఓ ఈ గ్రామము, ఈ ప్రాంతము, ఓ ఈ దేశము, ఈ రాష్ట్రము మీ కొరకు మండును గాక ప్రభువా. ఈ ప్రాంతంలో, ఈ దేశంలో, ఈ గ్రామంలో ఉన్న నీ ప్రజలకు విజయము కలుగునుగాక. ఇంకా చీకటిలో ఉన్న వారికి విజయము కలుగునుగాక. సాతాను కబంధ హస్తంలో ఉన్న వారికి విజయము కలుగునుగాక. రోత బతుకులో, పాప బ్రతుకులో ఉన్న వారికి విజయము కలుగునుగాక. ఓ మీ నామమునికే మహిమ కలుగునుగాక ప్రభువ. మీకు వందనాలు. వాక్యం నుంచి అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓ ప్రిలరా, నాతో కలిసి చేతులెత్తి ప్రార్థన చేసిన మీ ఒక కుటుంబాల మీదకి ప్రభు సన్నిధి నిత్యముడునుగాక. మీ హస్తాలను ప్రభు బలపరచునుగాక. ఓ అనేకుల కొరకు ప్రార్థన చేసే హస్తాలుగా, ఓ రిషల బాబా 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 బా అనేకులను ఆశీర్వదించే హస్తాలుగా, ప్రభు కొరకు ఓ నశించిపోతున్న ఆత్మల కొరకు గుప్పిడి విప్పే హస్తాలుగా, ఓ మీ హస్తాలను ప్రభు ఈరోజు ఆశీర్వదించునుగాక. ఆమెన్, హల్లెలూయా. నాతో కలిసి ఆమెన్ అన్న మీకు కూడా, నాతో కలిసి ఆమెన్ అన్న మిమ్మల్ని కూడా ప్రభు దీవించింది గాక. ఆమెన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మాటలో కాలము నిరిగి అనే ఆ మాట వివరణ గత కార్యక్రమంలో అందించడానికి ప్రభు సహాయం చేశారు. మరి ఈ ఒక కార్యక్రమంలో నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి అనే మాట ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడో విందాం. ఓ ఈ కాలా బాబా లా షారా మామా, హో అబ్బా, ప్రభు సన్నిధి వచ్చేస్తుంది, ప్రభు యొక్క అభిషేకం మిమ్మల్ని తాగుతుంది. నదర షరా బాబా 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 బా, ఓ ఈ కాల ప్రభు ఒక మాట అడగమంటున్నాడు. నీ గదర షర ఎవరికైనా దయ్యాలు పట్టినప్పుడు అబ్బా ఈ కాల బాబా రా షరా మామా, ఇదిగో ఈ కార్యక్రమం అంటే వాటికి భయమట. రవలా షరా బాబా బాబా బా, ఈ కార్యక్రమము దేవుని అగ్నిని తీసుకొస్తున్నది. రా బాబా బాబా, ఈ కార్యక్రమము ఓ రిషరా బాబా బాబా బాబా, దయ్యాలను దహించే కార్యక్రమం. దయ్యాలు ఈ ప్రాంతము విడిచి వెళ్ళిపోతున్నాయి, వాటికి భయం.
వాటికి భయం. దరసర బాబా, ఎందుకంటే దైవ జ్ఞానముతో దైవ అభిషేకముతో దేవుని మంటతో అందిస్తున్న ఈ వర్తమానాలు చూసి అది తెలిసి వాటికి భయం. పిల్లరా, లవ్ టచ్. కనుక మీరు వాక్యం వింటుండండి, మీరు దేవుని బిడలైపోతారా? వాక్యం వింటుండండి, మీలోకి దేవుని శక్తి వచ్చేస్తుంది. వాక్యం వింటూ ఉండండి, మీ దేహాలలో అద్భుతాలు జరుగుతాయి, మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. రీ బాబా 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 బా, ఈ ఒంటిలో ఉన్న దయ్యమా రా బయటికి. రా, విడిచిపెట్టిపో. జమెల దర్శన్, ఈ వ్యక్తి జీవితాన్ని పాడు చేయాలనుకుంటున్న దయ్యమా, సత్యం వైపు వెళ్లకుండా ఆపాలనుకుంటున్న దయ్యమా, యేసు నామములో బయటికి రా. ఈ వాక్ శక్తి అయి, మహాశక్తి అయి, ఓ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తాకునుగాక, వారి దేహంలో ఉన్న దయ్యాలకు తాకునుగాక, వారి దేహాల్లో ఉన్న ఓ ఈ వాక్యం నుంచిన ఈ ప్రజల దేహాల్లో ఉన్న రోగాలకు తాకునుగాక. రా బాబా బాబా, ఏ ఉన్నా బయటికి రావాలని పిలుస్తున్న యేసు నామంలో ఈ ప్రాంతం ఖాళీ చేసి వెళ్ళిపోండి. నౌ ద రిషన్ మాస్టర్ టచ్. ప్రేమిన వర్లరా, నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకున్నాడు. నిద్ర మేలుకున్న వ్యక్తి జాగ్రత్త పడతాడు. నిద్ర మేలుకునే వ్యక్తికి ఆ రాత్రి ఏం జరిగిందో అర్థమవుతుంది. నిద్రపోయేవారికి ఏమర్థమవుతుంది? మా చిన్ననాట తెల్లవారేసరికి కొన్ని సంఘటనలు పెద్దలు చెప్తున్నప్పుడు వింటుంటే అయ్యో మాకు తెలియదే అనుకునేవాళ్ళం. అప్పుడు మా ఒక తల్లిదండ్రులు పెద్దలు అనేవాళ్ళు, నిద్రపోతున్న మీకు ఏం తెలిసేదయ్యా, నిద్రపోతున్న మీకు ఏం తెలుసు, మేలుకునే వాళ్ళకి తెలుసుది కానీ మీరు పిల్లలు, నిద్రకుండలేరు. మేము పెద్దోళ్ళం, అందుకే నిద్ర మేలుకొని ఉన్నాం, రాత్రి ఏం జరిగిందో మాకు తెలుసు, దాన్ని మేము జయించాం అంటారు వాళ్ళు. హల్లెలూయా. కనుక లోకములో మేలుకుంటే రాత్రి వేళ ఏం జరిగిద్దో తెలుస్తుంది. అలాగే ఆత్మలో మనము మేలుకోవాలా, శరీరానుసారంగా మేలుకుంటే శరీర సంబంధమైన పరిస్థితులు అర్థమవుతాయి. ఆత్మానుసారంగా మేలుకుంటే ఆత్మలో ఏమి జరుగుతుందో అర్థమవుతుంది. ప్రియులరా, నిద్రపోయి శారీరకంగా మేలుకుంటున్నారే కానీ ప్రజలు ఆత్మలో మేలుకోవటం లేదు. ఆత్మలో మేలుకోవాలి. శారీరకంగా మేలుకుంటే శత్రువుని ఏ విధంగా జయిస్తామో, ఆత్మలో మేలుకుంటే ఆత్మీయ శత్రువైన సాతాన్ని నువ్వు జయిస్తావు. ఆత్మలో నువ్వు మేలుకుంటే పాపాన్ని జయిస్తావు. ఆత్మలో మేలుకుంటే హో రిషల బాబా 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 బా, నీ ఆత్మ ఎలా ఉందో చూసుకుంటావు, నీ ఆత్మను బలపరుచుకుంటావు, నీ ఆత్మకు మహిమను సంపాదించుకుంటావు, వరాల చేత నింపబడతావు. ఇంకా ఆత్మలో నిద్రపోయే వ్యక్తివి కాదు, ఆత్మలో పనిచేసే వ్యక్తివి, హో ఆత్మలో మండే వ్యక్తివి. మీకు తెలుసా, ఆత్మ ఎప్పుడు నిద్రపోదు. ఆత్మకు నిద్ర అవసరమే లేదు, శరీరానికి నిద్ర అవసరం. శరీరము మట్టి, ఇది సోలిపోతుంది. ఆ నిద్రలో మరలా బలము పొందుకొని పనిచేస్తుంది. ఈ శరీరంతో మనం పనిచేయాలి, కానీ ఆత్మీయుడు తన ఆత్మ ఎప్పుడు మేలుకొని ఉండాలి. ప్రభు రాకడ గురించి నేను వర్తమానం అందిస్తున్నప్పుడు ఒక సహోదరి నన్ను ఒక మాట అడిగారు, అయ్యా రాత్రి వేళ మనం నిద్రపోతుంటాం, ప్రభు ఆ సమయంలో వస్తే మరి నేను నిద్ర పోతూ ఉంటాను కదా, మరి నా ఆత్మ పరిస్థితి ఏమిటి అని వాళ్ళు అడిగారు. అప్పుడు ప్రభువే నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ఏమిటంటే, శరీరము నిద్రపోతున్నా ఆత్మ మేలుకొని ఉంటుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఎదురు చూస్తున్నది. హా హా, ఇప్పుడే మీ ఆత్మ ఓ పరలోకం అనగానే జీసస్ పవర్ ఆశ కలిగి ఉన్నది, ఆశ కలిగి ఉన్నది. తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశ ఆత్మకు, తండ్రిని చూడాలని ఆశ ఆత్మకు. నీ జ బాబా 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 బాబా
కాబట్టి ప్రభు రాకడ సమయంలో ఆత్మ మనకు చెప్పదు, అది మేలుకొనే ఉంటుంది. ఆ మేలుకున్న ఆత్మ మహిమ పొందుకొని పరలోకానికి వెళ్ళిపోతుంది, మహిమతో పరలోకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆత్మీయుడిగా ఉన్న మనము ఎప్పుడు మేలుకొని ఉండాలి, దేవుని పని చేయటానికి మేలుకోవాలి, ప్రార్థన చేయటానికి మేలుకోవాలి, లోకపు పరిస్థితులు కాలమును ఎరిగి మేలుకోవాలి, కళ్ళు తెరవాలి. అప్పుడప్పుడు పెద్దలు అంటారు, కళ్ళు తెరువయ్యా, ఎవరిని కళ్ళు తెరిచి చూసేవాడిని కళ్ళు తెరవయ్యా అంటారు. నిద్రపోయే వ్యక్తి దగ్గరికి వెళ్ళి కళ్ళు తెరవయ్యా అంటే అది వేరు. ఒక సంభాషణ, ఒక సందర్భం, ఒక ఉద్దేశాన్ని పెద్దలు గట్టిగా హెచ్చరించేటప్పుడు వాడే పదం ఇది, కళ్ళు తెరు, ఏం జరుగుతుందో చూడు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు, నీ ఒంట్లో ఏం జరుగుతుందో చూడు. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఆ తాగుడు మానకుండా ఉంటావు, కళ్ళు తెరు. ఎన్నాళ్ళు ఆ నోటిలో కహని పెట్టుకుంటున్నావు, కళ్ళు తెరు అని పెద్దలు అంటుంటారు. ఆయన సేవకునిగా నేను కూడా మీకు మంచి కోరుకునే వ్యక్తిని, మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిని కాబట్టి ప్రభుతో కలిసి ఈ మాట నేను చెప్తున్నాను. హల్లెలూయా. కళ్ళు తెరవండి ప్రియులారా, కళ్ళు తెరవండి. ఒక వ్యక్తిని కళ్ళ ఎదుట మంచిగా తనకిష్టానుసారంగా తాగి 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 లివర్లు పాడు చేసుకున్నాడు, అతను చూచైనా కళ్ళు తెరవాలి కదా. నీ కళ్ళ ఎదుటే అతను పనికిమాలను పనిచేసి ఏడ్స్ వ్యాధి గురై చనిపోయాడు కదా, మళ్ళీ కళ్ళు తెరవాలా వద్దా, మేలుకోవాలా వద్దా? నీ కళ్ళ ఎదుటే కొంతమంది గృహాలు పాడైపోతున్నాయే, మరి నువ్వు కళ్ళు తెరవాలా వద్దా? కొంతమంది గృహాల్లో భార్యాభర్తల మధ్య ఎంతో ఎడబాటు, ఆ కుటుంబాలలో మరణం వెళ్ళిపోతుందే. ఆయన ఎరిగిన నీవు మేలుకోవాలా వద్దా? నీ యొక్క భార్య గురించి నువ్వు మేలుకోవా? నీ భార్య గురించి బాగోగులు నీకు పట్టవా సహోదరుడా? కొంతమంది స్త్రీలు వేదన, మా వారు టయానికి ఇంటికి రారండి, ఏమని అడిగితే కొడతారండి. ఇంకొక దారుణం నేను చెప్పమంటారా, భర్త వచ్చి కొడతా ఉంటే పిల్లలు నానా అమ్మని కొట్టద్దు, నానా అమ్మని కొట్టద్దు. పిల్లలే కొన్ని గృహాలలో పెద్ద మనుషులు, పిల్లలే తీర్పులదారులు. తండ్రి తప్పో తల్లి తప్పో పిల్లలు చెప్పేస్తారు, అడగండి. వాళ్ళు చిన్న పిల్లలు అనుకుంటున్నారేమో, వాళ్ళ కళ్ళు కావాయి సీసీ కెమెరాలు. వారి లోపల సత్యం ఉంది, వారి లోపల నీచం ఉంది, వారి లోపల యథార్థత ఉంది. మరి నీ పిల్లలు ఏమైపోతున్నారో గ్రహించవా, మేలుకోవా? మరొక బాధకరం విషయం ఏంటంటే, తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి మద్యాన్ని సేవించటం ఎంత బాధకరం. ఒక తండ్రిగా నీ కుమారుణ్ణి నువ్వు మద్యము తాగవద్దయ్యా అని చెప్పగలవా? చెబితే వాడు వింటాడా? నీ కుమారుడు వింటాడా? నీ పిల్లవాడు వింటాడా? నీవే తాగుతున్నావు, నాతో కలిసి వచ్చి తాగుతున్నావు, నువ్వు మానుకో తర్వాత నేను ఆలోచిస్తానంటాడు. తల్లిగా ఉంటూ నీవు పనికి మానని పనులు చేస్తుంటే వయసు వచ్చిన పిల్లలు ఓ నీ ఇంటిలో ఉండగా నీ ఇష్టం వచ్చిన పనులను చేస్తుంటే ఆ పిల్లలు ఎంత బాధపడతారు. మేలుకోవాలా వద్దా? వారి వయసు చిన్న వయసు తెలియనప్పుడు, వారికి తెలియనప్పుడు చేశావు. నీ బుద్ధిని బట్టో, నీ వయసును బట్టో, పరిస్థితులను బట్టో నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు చేశావు. ఆ పిల్లలు ఇప్పుడు నీ అంత ఎదిగారు, వారికి మంచి ఏదో చెడదో తెలుసు. వారి ఎదుట ఇలా చేస్తూ ఉంటే ఆ గుండె తట్టుకోగలదా? ఎప్పుడు మేలుకుంటావమ్మా, ఎప్పుడు మెలుకుంటావు? హో రీ అలా బాబా, నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు అటు ఇటు చూస్తే ఇక్కడ ఎవ్వరు లేరు, ఇదిగో ఈ టీవీ స్క్రీన్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రో, ఎప్పుడు మేలుకుంటావు? నిద్ర మేలుకో, నిద్ర మేలుకో. కొంతమంది వారి గృహాల్లో ఎంత నష్టమైనా జరగని, మేము మాత్రం మార్పు చెందనే చెందాం, ఇలాగే ఉంటాం, ఇలాగే చనిపోతాం, మేము మాత్రం మారం, మారితే మీరు మారండి అన్నట్టు ఉంటారు కొంతమంది.
ఒకవేళ ఈరోజు నువ్వు ఇలా ఉన్నావేమో, నా రెండు చేతులు జోడించి నీ సేవకునిగా, నీ తోటి సహోదరుడిగా, ప్రభు కుమారుడిగా నేను బ్రతిలాడుచున్నానయ్యా. మారు, మార్పు చెందు, హృదయాన్ని మార్చుకో, మనసును మార్చుకో. ఆ మనసు ఎలా మారుతుంది? దేవుని వాక్యం ఏంటి మారుతుంది అయ్యా. మేలుకో, మేలుకో. ఇంటి యజమానుడిగా ఉండి నువ్వు ఇంకెప్పుడు మేలుకుంటావు? ఇంటి యజమానురాలుగా ఉండి ఎప్పుడు మానుకుంటావు? పెద్దగా ఉన్న నీవు ఎప్పుడు మానుకుంటావు? ఎప్పుడు సరిచేసుకుంటావు? మార్చుకుంటావా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నిద్ర మేలుకొను వేలైనదని ఎరగండి అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ బహు దగ్గరలో ఉందండి. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుని ఎరగని వారి కంటే ఎరిగిన వారే దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. ఎరిగి ఎరిగి తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సరుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఇదంతా దేవుడు వింటున్నాడు. ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి? కాలము దగ్గరకు వచ్చింది, సమయం దగ్గరకు వచ్చింది. రేపు మనకు కాదు, రేపు ఉంటామో లేదో తెలియదు. ఈ ఊపిరి, ఈ జీవం ఏ పాటిదయ్యా? ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు రాకడ చాలా దగ్గర ఉంది. ఆ రాకడక ముందే, మనం పోక ముందే, నిత్యత్వం కొరకు మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండగా నోవహు గుర్చి జ్ఞాపకం చేశారు. నోవహు దినాలలో జరిగినట్టు ఉంటుందని ప్రభు రాకడ గుర్తులు అంటే ఏమిటి? ఆ దినాలలో తిరుగుబాటు చేసేవారు. నోవహు ఒకరి దగ్గరికి దేవుని సువార్త వెళ్ళింది, రక్షణ సువార్త వెళ్ళింది. ఆ సువార్త తను దాచుకోకుండా అనేకులకు చెప్పారు. అయితే వారి ఆలోచన ప్రకారం నడిచారు. అలా ఎందుకు జరిగిద్ది? అలా జరుగుద్ది అంటావా? అది ఎప్పుడు దొరికిద్దో? మా కాలంలో జరగదులే. ఇవన్నీ కూడా వ్యర్థమైన మాటలు. దేవుని చిత్తం గ్రహించిన ఆ వ్యక్తి ఎంత అల్లాడిపోయి ఉంటాడో. అందుకే ఆయన ఎక్కడ కట్టాడు? వాస్తవంగా ఓడ ఎక్కడ కట్టాలి? సముద్ర తీరంలో కట్టాలా? కానీ ఇంటి దగ్గర ప్రారంభించాడు. రా బాబా, బాబా, బాబా. దేవుని మాట విన్న నోవహు రీఆలాదా రక్షణ పొందాడు. వీళ్ళరా, ఆ ప్రాంత ప్రజలు వారి శవాలు కుప్ప తెప్పలుగా నీళ్ళ మీద జలప్రళంలో తేలుతున్నాయి, కొట్టుకొరిపోయారు. చచ్చిపోవటానికైనా ఇష్టపడ్డారు, కానీ మార్పు చెంది దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడలేదు. దేవుని సేవకుని మాట వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు. నేటి దినాలలో కూడా అలాగే ఉన్నారు. ఏదో ఒకరోజు పోయేదే కదా, పోయేది ఎక్కడికో తెలుసు కదా. ఎక్కడికి పోయేది? ఎక్కడికి? ఈ విషయం కనుక నువ్వు తెలుసుకుంటే అల్లాడిపోతావు. కొంచెం నిప్పు నీ మీద పడితే అబ్బో నిప్పు అని ఊరు జనానంతా పోగు చేస్తావే. నీ ఆత్మ పరిస్థితి ఏసైని నమ్మకపోతే నిప్పు వచ్చి నీ మీద పట్టం కాదు, నీ ఆత్మ వెళ్ళి నిప్పులో పడాలా? ఇది దేవుడు చెప్పే మాట అమ్మా, ఇది ఏసయ్య చెప్పే మాట. ఇంత గట్టిగా ఎందుకు ప్రభు నీతో మాట్లాడుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలామంది ఈ పాపంలో ఉంటే చచ్చిపోతాం, మేము మారాం. అయ్యో, నువ్వు మారాలి, నువ్వు ఆయనకు కావాలి. ఓ, నువ్వు ఇలా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు, నీవు ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఓలి కరబాబా షరబాబా, దేవుని కోపము నీ మీదకి రాకూడదు, నీవు శాపగ్రస్తముగా ఉండకూడదు. నీ ఒక జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా? నీ కుటుంబము అనేకులకు ఆశీర్వదించే కుటుంబంగా ఉండాలా? ఓరి షరబాబా, పాడు చేసే వ్యక్తిగాను ఉండకూడదు, పాడు చేసే కుటుంబంగాను ఉండకూడదు. అదే దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే నీ కన్న తండ్రి, నిన్ను తల్లి గర్భంలో పుట్టించిన తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. రా, రా. హోలీ దబా, హల్లెలూయా. ఇంకో మాట ప్రభు చెప్పాడు ఏమిటంటే,
లోతు దినాల్లో జరిగినట్లు జరుగుతుందని. లోతు దినాల్లో ఎలా ఉన్నది? లోతును రక్షించడానికి వచ్చిన దూతలతో పాపం చేయటానికి, సేవించటానికి ఇష్టపడ్డారే. సొదొమ గొమొర్ర పట్టణస్థులు ఎంత బాధకరం, ఎంత దారుణం. ప్రియమైన వారలారా, నేటి దినాలలో అలాగే ఉంది. ఒక క్రమం లేదు, ఒక విధానం లేదు, ఒక వరుస లేదు. ఎందుకని? లోతు దినాలు వాక్యమినిచ్చిన వారలారా, ఈ వాక్యము సాక్ష్యముగా నిలబడబోతుంది పరలోక రాజ్యములో. మాకి ఎవరు చెప్పలేదని అంటానికి వీలు లేకుండా ఇదిగో దేవుడు రికార్డ్ చేస్తున్నాడు పరలోకములో. ఈ భూమి మీద విచ్చలవిడిగా పాపము. ఎందుకో తెలుసా? యేసు ప్రభు రాకడకు గుర్తులు. నిద్ర మేలుకునే వేళైనదని తెలుసుకోండి. ప్రభుని ఎరగిన వారు వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తుంటే వారితో పాటు ఎరిగిన వారు కూడా పరిగెత్తుతున్నారు. భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. నీ కండబలము ఎన్నాళ్ళుంటుంది? నీ ఒక వయస్సు ఉన్న బలం ఎన్నాళ్ళుంటుందయ్యా? దేవుడు తలంచుకుంటే సమస్తము చేయగలవాడు. ఉన్న చోటున ఉన్న పోటున ఈ భూమిని వణికించే సమర్థుడు ఆయన. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడతావా? వ్యతిరేకంగా జీవిస్తావా? దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రేమించేవాడు గద్దిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఇంకో మాట కూడా ప్రభు చెప్పాడు. ఏమిటంటే, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను? నిద్ర మేలుకొని వేళ అయినది. ఓ సంఘమా, దైవ జనాంగమా, నిద్ర మేలుకో. లోతు భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు యేసు ప్రభుని ఎరిగిన వారు ఏ కారణాలైనా కావచ్చు, అద్భుతాలు జరగటం లేదనో, లేకపోతే అనుకున్నది జరగటం లేదనో, ఇంకా ఆశపడాల్సింది, కోరుకోవాల్సింది, జీవించాల్సింది పాపం ఎంతో ఉందనో, ఏదైనా కానివ్వండి, ఎంతోమంది ప్రభుని ఎరిగిన వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఆ గుంపులోని చెందిన వ్యక్తిగా ఉన్నావా, లేక నిలబడిన వ్యక్తిగా ఉన్నావా? ఈ చివరి దినాలలో, ప్రభు వచ్చే దినాలలో ప్రియులారా, నువ్వు నిలబడవలసినది. కాలము ఎరుగు. ఓ, నిద్ర మేలుకో. నిద్ర మేలుకొని అలాగూ చేయుడి. పవర్ గాడ్ అక్కడే ఉంటుంది. మర్యాదగా నడుచుకోండి అనే మాట ఉన్నది. అంటే ఏమిటి? ఈ సమయము గమనించి అనేకులతో సమాధానంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవుని మహిమకరంగా మనం బ్రతికితే అదే మనకు ఎంతో ఈ లోకంలో ఆశీర్వాదం. కాబట్టి పిల్లారా, దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని సన్నిధి మేము తాకబోతుంది. నౌదరిషన్ మాస్టర్, నిద్ర మేలుకో. జోలిదా బాబా బాబా బాబా. ఇన్నాళ్ళు మందిరానికి వెళ్ళలేదు, ఈరోజు నుంచి నువ్వు మందిరానికి వెళ్ళబోతున్నావు యేసునామములో. ఇన్నాళ్ళు నువ్వు ప్రార్థన చేయలేదు, ఈరోజు నుండి నువ్వు ప్రార్థన చేయబోతున్నావు యేసునామములో. ఇన్నాళ్ళు నువ్వు ఉపవాసం ఉండలేదు, ఈరోజు నుండి నువ్వు ఉపవాసం ఉండబోతున్నావు యేసునామములో. నేను ప్రకటిస్తున్నా, ఒక సేవకునిగా, దేవుని కుమారుడిగా, ఓరికా బాబా బాబా, ప్రవక్తగా ఈ వాక్కు నేను రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు నుండి అలా చేయబోతున్నావు. ప్రార్థన, కళ్ళు మూసుకోండి. లో, మోకరించండి. నీళ్ళు మోకాళ్ళ మీదకి రండి. రావు, చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. పవర్, పవర్. మహాపరిశుద్ధుడైన కన్న తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ బిడ్డలను బలపరచండి. నిద్ర మేలుకోవాలి బిడ్డలు ప్రభువా. అయ్యో, నిద్రపోయేవారు అయ్యా ఎప్పుడు మరణాలకు పోతారో తెలియదు. అయితే ఈ బిడ్డల ఆత్మలు నిత్య నరకమనే మరణముకు వెళ్లకుండా నిద్ర మేలుకునే వాళ్ళని వాక్యమనే నీళ్లు చల్లి పరిశుద్ధాత్మ అనే అగ్నితో ఈ బిడ్డను మీరు లేపుతున్నందుకు స్తుతిస్తున్నా ప్రభువా. హో, ఈ ప్రజలు అనేకులు మండాలి యేసునామములో. ఈ ప్రజలు రెండవ రాకడలో సిద్ధపడాలి, మీ రాజ్యానికి వారసులవ్వాలి. దేవా, ఈ భూమి మీద నన్ను మండిస్తున్నందుకు స్తుతిస్తున్నా. నా ప్రయాస వ్యర్థం కాదు, ఈ ఒక వర్తమానం వ్యర్థం కాదు తండ్రి. మీ ప్రయాస వ్యర్థం కాదు. ఈ ప్రజలు మార్చబడబోతున్నారు, అనేకులు రక్షణ పొందబోతున్నారు, మేలుకోబోతున్నారు. అందుని బట్టి స్తుతిస్తూ అయ్యా, ఈ కార్యక్రమం కొరకు ఎవరైతే ఆర్థికంగా గుప్పిలిపి సహకరించారో అయ్యా, వారు కానుకలు విత్తారో, ఇంతమంది వాక్యం తానికి సహాయం చేశారో, వారిని దీవించమని బలపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడిని యేసే కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య దీవెనలు ఈ వాక్యం చిన్న ప్రతి ఒక్కరికి ఈ వర్తమానం అనేకులకు వినటానికి సహకారంగా ప్రార్థన చేసి గుప్పిడిపోయిన బిడ్డలకు ప్రభు కృప నిత్యం తోడయ్యుండును గాక. ఆమెన్. ప్రియమైన వర్లరా, అద్భుతాలు జరుగుతున్నాయి కదూ, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు కదూ. అయితే వెంటనే ఎక్కడే మోకరించి ఏడు, పశ్చాత్తాపడు, ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అంతేకాకుండా ఈ ఒక వర్తమానము నెలకు 4 వారాలు అందించడానికి నాకైతే ఆర్థిక స్తోమత చాలదు. ప్రభు ఇచ్చిన మాటను బట్టి నేను అద్భుతం చేస్తానని ప్రభు నాకు ఇచ్చిన మాటను బట్టి నిలబడి వాక్యాన్ని అందిస్తున్నాను. మీలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వ్యక్తులు ఉంటే ఈ 4 కార్యక్రమాలకు స్పాన్సర్ చేసే వాళ్ళు రావాలని ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంకా అధిక సంపన్నులైతే సంవత్సరానికి మేము అందిస్తాం పాస్టర్ గారు అన్న వాళ్ళు ఉన్నా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక, ఆయన కృప నిత్యం మీకు తోడయుండును గాక. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని, ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాలని ప్రార్థన చేయాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అందరికీ వందనాలు, హల్లెలూయా. మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ప్రేయర్ హాల్, బోయిపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ఒక ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా సెల్ నంబర్ 9030872791. మరి ఒక సెల్ నంబర్ 9160482773. కాలన్నీ ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు, కోట్ల కొలది మంది ఉన్నారు చీకట్లు, వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు, వారిని నడిపించాలని ఉంది నీ వాక్యపు వెలుగులు. నాశ తీర్చవా నా యేసు రాజా, నాశ తీర్చవా నా యేసు రాజా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా, నీ ఆత్మతో నన్ను నింపవా, నీ కృపతో నడిపించవా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా. బ్రతకాలని ఆశ నాకు లేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా, నీ కొరకే యేసయ్యా.